కరెన్సీ నోట్లపై పెన్తో రాసి ఉంటే చెల్లుబాటు అవ్వవన్న మెసేజ్లు ప్రస్తుతం తెగ తిరిగేస్తున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. నిజంగా పెన్తో రాసిన నోట్లు ఇక చెల్లవా అంటూ కంగారు పడుతున్నారు. అయితే ఈ వార్తలన్నింటినీ కొట్టిపారేసింది పిఐబి ఫ్యాక్ట్ చెక్. కరెన్సీ నోట్లపై ఏం రాసి ఉన్నా కూడా చెల్లుబాటు అవుతాయని తేల్చి చెప్పింది. వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. 100, 200, 500, 2000 రూపాయల నోట్లపై పెన్తో రాసి ఉంటే చెల్లదంటూ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ మేరకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఒక ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న మెసేజ్ నిజం కాదని తేల్చి చెప్పింది. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రజలు నోట్లపై పెన్తో రాయకూడదని కోరింది. అలా రాయటం వల్ల నోటు ఎక్కువ రోజులు ఉండదని పేర్కొంది. కాగా చేతిరాతలు రాసి ఉంటే చెల్లుబాటు కావన్న వార్తలు అవాస్తవమని క్లియర్గా చెప్పింది పిఐబి ఫ్యాక్ట్ చెక్. అయితే కొన్నిసార్లు నోట్లను పూలదండలుగా మార్చి వాడుతున్నారని, ఇలా చేయటం వల్ల కూడా వాటి లైఫ్ తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఇక చిరిగిన పాతబడ్డ నోట్లను బ్యాంకుల టెల్లర్ కౌంట్లలో ఉచితంగా మార్చుకునే సదుపాయం ఆర్బీఐ కల్పించింది.